ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు పలు చోట్ల కేక్ కటింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని వివిధ ఆలయాలు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు రామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం పలికారు అనంతరం కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ దేశానికి సారథ్యం వహించే అవకాశం రావాలని కోరారు ఢిల్లీ కోట పైన గులాబీ జెండా ఎగరేడి ఎగరేసి ఆ ఢిల్లీ కోట మీద దేశ ప్రధానిగా మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏ విధంగా అయితే చేస్తుండో ఆ విధంగానే ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కూడా ఆ విధమైనటువంటి సంక్షేమ ఫలితాలు అభివృద్ధి ఫలాలు తీసుకురావడానికి మన సిసి సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు దేశ ప్రధాని ఇవ్వాలని మీ అందరు చెప్పట్టు మనందరు చెప్పట్టు తెలంగాణ ప్రజల దీవెన్ని ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణ ప్రజల అభ్యున్నతికి మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మన సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీమాన్ కంచర్ల భూపాల్రెడ్డి గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి యామ కవిత దయాకర్ గారు మరి ఇతర పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా ఎంతోమంది అభిమానులు ముఖ్యంగా మహిళా భక్తులంతా కూడా ఇవాళ ఆలయ ప్రాంగణంలో మరి కేసీఆర్ పట్ల ఉన్నటువంటి ప్రేమ అనురాగంతో వారిని ఆశీర్వదిస్తూ ముఖ్యంగా మరి ఇవాళ మన ప్రియతమ నేత కేసీఆర్ గారు ఆచరిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నిటి వైపు దేశ ప్రజలంతా చూస్తున్నారు. ఈ కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఫస్ట్ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెకండ్ రోజు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అతని పేరు మీద ఆచరణ మరియు కొన్ని దగ్గర మొక్కలు నాటడం అట్లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. నిజంగా కేసీఆర్ గారు పుట్టుక అనేది నిజంగా ఒక చరిత్ర అన్నట్టు. ఎందుకంటే కేసీఆర్ గారి పుట్టుక నిజంగా చరిత్రదే. ఎందుకంటే కేసీఆర్ పుట్టుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో తెలంగాణను సాధించిన ఘనత వీరుడు ధీరుడు ఇంకా చెప్పాలంటే నిజంగా దార్శనికుడు అపర చాణిక్యుడు అపర భగీరథుడు మరియు శత్రువుల గుండెల్లో దడబుట్టించే నాయకుడు నిజంగా మళ్ళా ముందు ముందు జన్మలు పుడతారో పుట్టరో కానీ అటువంటి నాయకుడు మన తెలంగాణకు దొరకడం మన అదృష్టము. మన తెలంగాణ గవర్నమెంట్లో మన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కులమత భేదం లేకుండా ఈరోజు ప్రతి కులం గురించి ప్రతి తెలంగాణ గురించి ప్రతి నిమిషము ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా తెలంగాణ గురించి ఆలోచించే నాయకుడే మా అధినాయకుడు మా కేసీఆర్ గారు. నిజంగా అతను ఇది 60వ జన్మదినోత్సవము. నిజంగా నిండా నూరేళ్ళు బ్రతకాలి. మన తెలంగాణ సుభిక్షంగా ఈరోజు బంగారు తెలంగాణ సాధించే దిశగా ఉన్నాము. నిజంగా కూడా బంగారు తెలంగాణనే మన భూముల విషయం చూసుకున్నా కూడా ఎటువంటి విషయంలో చూసుకున్నా కూడా మనము అభివృద్ధి పదంలో మనం సాగుతున్నాం. మనము ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలనే యావత్ భారతదేశము ప్రపంచము కూడా అనుసరించే స్థితికి మనం ఈరోజు చేరుకుంటున్నాం. కాబట్టి అతనికి ఇంకా ఉన్నత పదవులు రావాలని ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని శతాధిక వృద్ధుడు కూడా కావాలని మనకి తెలంగాణకి ఇంకా ముందుగా ఎన్నో కార్యక్రమాలను మనకు అతని కనుసన్నల్లో జరగాలని చెప్పేసి మరొకసారి మన కేసీఆర్ గారికి హ్యాపీ బర్త్డే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, 45వ వార్డ్ కౌన్సిలర్ యామా కవిత దయాకర్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమాన్ శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, శుంకర్ మల్లేష్ గౌడ్, చీర పంకజ్ యాదవ్, సింగన్ రామ్మోహన్, కటికం సత్యగౌడ్, పలువురు కౌన్సిలర్లు, అభిమానులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.